हाय अंडी, अस्सलाम वालेकुम, नमस्कारम। अंदर एलागुन्नारंडी? बागुन्नारु कदा? नेनैते बागुन्नानंडी, मीरु बागुंटारनि अनुकुंटुन्नानु। अंदरू बागुंडालंडी, अंदुले मनं उंडाला, अंदरू बागुंडाली अंटुन्नानु। अंदुके ఇవాల చిన్నది హార్వెస్ట్ ఉందండి, ఎక్కువ తోటకూర ఉంది, కొంచెం దండకాలు ఉన్నాయి, మళ్ళీ నెల్లేరకాయలు తీస్తానండి, తర్వాత ఉత్తరాయణ కూర ఉంది అది తీస్తాను, ఇప్పుడు రెండు బీరకాయలు ఉన్నాయి, కొంచెం గంటెళ్ళు ఉన్నాయి, సోడళ్ళు వడలు తినేగా మిగిలినాయండి, రెండో మూడో చెప్పాను కదా, మా పిల్లలు చివెట్టినా కనేసి చివెట్టినాక అవి వండలేదు, వడలు తినేనివి। ఇవాల ద్రాక్ష పళ్ళు తీద్దామనుకున్నానండి, అయ్యి కూడా ఒక్కొక్క పండు లేకుండా తినేని, ద్రాక్ష పళ్ళు కూడాని గుత్తులుండి అన్నీ శుభ్రంగానే అన్నీ తినేని, అవి తినేసి మోళ్ళు అలగొని మీకు మళ్ళీ లాస్ట్ చివెడతాను। ఇంతకుముందు ఇడియలేసి ఇచ్చాను కదా గుత్తులు, అవన్నీ శుభ్రంగా ఆమ్మేసాను, అవి వడతామో లేకపోతే సిలకలో, సిలకలు ఎక్కువ వస్తున్నాయండి ఇప్పుడు, అవి పిచ్చుకలు తింటారు తినబోతే వెళ్ళదు, కానీ పిచ్చుకలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి, పోలండి పిచ్చుకలు వస్తే మంచిదే, పెట్టలు వస్తాయి మాకు, మొక్కల్లో పురుగులన్నీ ఏరుకొని తింతనాయి, లేదంటే బోళ్ళని పురుగులు అయి ఉండి ఏరుకొని తింతనాయి పిచ్చుకలు బాగానే, రామచిలకలు అవి వస్తున్నాయండి, మరి ఆ రామచిలకలు తినేతనాయి, వడతలు తినేతనాయో తినేతనాయి, ఆ గంటెళ్ళు కవర్లు కట్టాను, కవర్లు అయిన దూరిపోయి తినేని శుభ్రంగా గంటెళ్ళు పెద్ద గింజల అవన్నీ వేళ మీకు హార్వెస్ట్ చేసి చివెడతాను। చెన్నీ రెండు కాకరకాయలు ఉన్నాయి, ఏటేటి ఉన్నాయో తీసేసి లాస్ట్ నుంచి చివెడతాను మీకు। బర్బటీ రెడ్ బర్బటీలు ఉన్నాయండి, అవి నేనే అమ్మా కావాలనే ఎండబెట్టాను, ఇంతకుముందు ఎలక తినేసింది అన్నాను కదా, ఇత్తనాలకు వదిలేనండి మళ్ళీని, అవి చెట్టుకి ఎండిపోయినాయి రెడ్ బర్బటీ, అవి కూడా తీసేద్దాం ఇవాళ। తర్వాత సంపింగ్ పూలు ఉన్నాయండి చెట్టుకి, ఇదే పోసారి మొన్న గణపతి కట్టానండి, మా దరగదారి పెట్టాను గణపతి కట్టాను, మళ్ళీ ఇవాళ రెండు పూలు వచ్చాయండి, ఇవాళ కూడా దరగడ ఎత్తాను, రెండు సంపింగ్ పూలు కొద్దాము, చిన్న చెట్టు ఇప్పుడే పూతుందండి, అవి మిక్సీ పెడదామనేసి, అందుకే ఏదన్నా మీతో పంచుకోవాలి కదా అందుకే చెప్తున్నాను। మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నుండి గంటసింబల్ కొట్టండి, గంటసింబల్ కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది, మీరు చూద్దరు నేను ఏ హార్వెస్ట్ చేస్తున్నానో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి। గంటెలు కోసేద్దామండి, చూపించాను కదా గంటెలు, ఇగో తినేని కూడాని, ఇంకో సగం సగం అన్నీ చూడండి, కవర్లు కట్టాను కదా మనం చూపించాను, ఎలా తినేనియో, కొన్ని ఉండికాడు కొన్ని మా పిల్లలకి చూపించడానికి అండి, అందుకే దాచాను, ఇగో కోసేద్దాం ఉండికాడికి, కొన్నేసి కొన్నేసి గింజలే వండించినాయి అన్నీ తినేని, ఇంకా చూడండి గంటలు, ఈ మళ్ళీ జల్లితే వస్తాయండి పెద్ద గంటలు, చూడండి ఎంత వేసాను కవర్లు కట్టానా, దీన్ని ఉండగానే మొలకలు వచ్చాను, ఇగో మొలకలు వచ్చాను నల్లగాని, ఇగో తడిసిపోయి లేవు, ఈయన కొన్నే ఉన్నాయి ఇగో, ఎన్ని కవర్లు కట్టినా తినేని వెళ్ళేసి, ఇగో ఈ దోరణకి అవకాశం లేదు అందుకే ఈ మూడేళ్ళు ఉన్నాయి, ఇగో అది పువ్వు వస్తుందా పోతా, ముందు ఒక ఎన్ని నిలుచుకొని తినేని, అవి పోత మీద కూడా తినేతని, సోడేళ్ళు ఉన్నాయి, సోడేళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, ఈ సోడేళ్ళు అన్నీ ఏరేసి చెట్టు తీసేస్తానండి, చెట్టు తీసేస్తాను, తినేని లేవు శుభ్రం, తినేని ఎత్తిపోని శుభ్రగా, ఇంకేముంటాయి నేను మా పిల్లల కోసమే వేసినానండి, ఇవి పిల్లలకి చివెడదామని, వాళ్ళకి సోళ్ళు ఎలాగొత్తాయో తెలాలి కదా అందుకని వేసాను పిల్లల కోసమే, ఇగో చూడండి
ఉండిగాడికి చూపెడతాను అండి. తీసేసి చూడెళ్ళు చూడెళ్ళు అన్నాను చూడండి, ఇవన్నీ తినని. ఇంకో ఉండిగాడికి కొంచెం కొంచెం చూపెడతాను. హంజమాన్ వచ్చి తగిలిన పొట్టిపోతున్నాయి వచ్చి. ఇంకేం చేస్తాను, ఉడతలొట్టిపోతున్నాయి, పిచ్చుకలు తినేస్తున్నాయి. మరి ఆటలు లాభలేం కదా మనం, ఆటలు తేవలాడతారు పాపము. పోన్లే ఈ అన్నం ఉంచినాయి కదా, వల్లేద్దును కానీ మరి పిల్లలకి చివెట్టడం ఈ చూడెళ్ళని చివెచ్చడానికి అనేసి లేకపోతే దీనికి వల్లేద్దును తీసేస్తాను చెట్టు. మొన్న ఈడే తీయలేదండి మీకు చెప్పాలా, నాలుగేళ్ళు మంచి ఎళ్ళు తీసి షో మేసుకొని కాల్చుకొని తింటే చాలా బాగున్నాయి అండి. చిన్నప్పుడు మేము అలాగే తినాలమే అంటే కొంచెం ఇలా ఇలా గింజలు ఉండి ఎళ్ళు ఇంత ఇంత పచ్చిగా ఉండి గింజలు స్టోవ్ పెట్టుకొని కాల్చుకుంటే చాలా బాగుంది అండి. మేము చిన్నప్పుడు తినాలమే బాగున్నాయి అయ్యి తింటే, పిల్లలు కూడా పెడితే బాగున్నాయి ఏటి అంటున్నారు బాగున్నాయి. అయ్యో ఇక్కడ అన్ని కొరుక్కొని తినేని ఇంకేమన్నా ఇది రెండు ఒకటే దుబ్బ అండి పెద్దది వేసింది. ఇదిగో చూడండి ఎంత దుబ్బో, ఇదిగో దీంట్లో బకెట్లని పెద్ద దుబ్బు ఒకటే చెట్టు పెద్ద బలానికి ఎంత దుబ్బు పెరిగింది. నేను ఇంకో కేజీ చోళ్ళు వస్తాయి అనుకున్నాను, ఇవి అన్ని వెళ్ళేసింది చూడండి. అన్నీ గో తినేసింది పొట్టిపోయి సొబ్బరు తినేని పోలే ఏం చెప్తామండి. ఇంకా గంటలు చూడండి తినేని వడతలు తినగా మిగిలిన ఇయ్యే చూడండి ఎలా కడుతున్నాయో చిలకలో. ఇగో ఈ ఎత్తి చేతులు ఎన్నో ఎత్తిపోతాయి, ఎలా బోల్డ్ అన్నీ వచ్చేస్తాయి, తెల్లారే వచ్చేస్తాయి ఎక్కువ. నేను టీ కట్టుకొని వచ్చాడికే పైకి వచ్చేస్తాయి బోల్డ్ గోల గోల. అప్పుడు ఇడే తీసి చూపెడదాం అనుకుంటున్నాం, నేను ఇడేది ఫోన్ కట్టుకొని వస్తాను కిందికి వెళ్ళే అంతడికే పారిపోతాయి. మళ్ళీ చూసారు కదా ఎన్ని వచ్చాయో. ఇగో విత్తనాలకి వదిలేస్తాను అన్నాను కదా రెడ్ బర్బట్టీలు, ఇంకో అయ్యానండి. ఇక్కడ బీరకాయ ఉందే పూసేద్దామండి ముదిరిపోద్ది. మళ్ళీ ఈ పాజుకి మన ఇట్టాం కదా పాజులు, ఇదే పోసారు హార్వెస్ట్ కత్తిరి బాగాలేదు. మళ్ళీ అక్కడ ఒకటి ఉందా చిన్నది అది తీసుకొచ్చేస్తాను. ఇరిసేయండి చూడెళ్ళు ఇంక లాగ పారేయడమే. ఇంకో ఇక్కడ ఒక బడుతుందా చూడు, పువ్వులు ఎక్కడన్నా ఉన్నాయేమో కోసాను కత్తిచ్చి కొయ్యి కత్తి ఉంది కదా అక్కడ. ఇంకొక్కడ గంట ఇంక దొండకాయలు పాజు మార్చేస్తానండి, ఇక్కడ కట్ చేసేస్తాను పాజు దీని మీదకి. ఇంకో అనుభవం చెప్తుందా పుంజులు దిగుతాను ఇప్పుడే ఇంకో అందుకే అది అనుభవం దీని మీద పాకిరుతుంది పూత వస్తుంది. ఇదిగో ఇంకో చూడండి పుంజులు మరి బా నిలబడతాయా నిలబడమో తెల్దా. ఇంకో చూసారా ఈ దొండకాయలు ఏరండి, నేను తోటకూరకు వచ్చాను ఏరేసి ఇలా బుట్టలు పడి లేదు బుట్టలు గీయండి. ఇగో ఇందులో పడేయండి ఆ గంట చూడ ఆ గంటల్లో అక్కడ ఇట్టు తోటకూర కోసుకొని వచ్చేస్తాను. తోటకూరకు వద్దాము, తోటకూర ఎక్కువ ఉందండి
తోటకూర పోద్దాం इधी तोटकूर इधी मध्य कटे दी इतना दाते चूँ अंत नेतकोटकूर इधे वेट अब कटा कदा पाली इंदे चत सिंपल अंक कटे पीकना पीकड़े मदल की इंदे शांत मकल शांत मकल की चोट उ अर मेतन अटे पेदा उत्तरायणी उत्तरायणी कुकिंग आड़ता इधी अंक को मुद्रपाद लापते अंक इटे पेटम्मा पनगंटर तिंते कुंट चला मंजद कटक पटक अब వినాయకుడి కాడ గుంటలో గాల గాల ఇంక ఇందులో ఏం లేకుంటా తీసేలా मदाल पीके तर पीते कटे टमाटे मकल टमाटे मकल पोत इन पीके इल तगल कदा अंदक वंका इगो కోసేద్దాం వంకాయలు కూడా ఇంకొన్ని కొత్తం కొత్తం अलंका बुखना वंकायलु
తోటకూర ఉందండి కోసేద్దాం ఇదిగో గోంగూర ఇప్పుడు అన్నండి అన్ని మళ్ళీ ఒక రోజే వండుకొని తినలాం కదా పాడైపోద్దా అన్నీ గోంగూర మళ్ళీ ఏరేసి ఏ పచ్చడన్న ఎన్న చేతప్పుడు అప్పుడు ఇడే తీస్తాను ఇది కరివేపాకు కూడా కోసుకుందామండి కరివేపాకు కోసం అనుకో సైడ్ నుంచి పిలకలు వస్తాయి అందుకే ఇక్కడ కట్ చేస్తున్నాను చిన్న కొమ్మే కట్ చేస్తున్నాను ఈ పక్క నుంచి పిలకలు వస్తాయి రెడ్ తోటకూర ఉందండి ఇదిగో చూడండి इदे पोसारी हारवेस्ट सीकड़क सीधर को मकल कनपड़े मकल सीधर को सायंत्र इकड़े इधमी मंसा मना तीन इगो रही कड़पाई रपल मूड पूल मल्ल मकल मकल एंड नील चूसर कदा सूपर कटक दरग दिन చూసారండి హార్వెస్ట్ ఆకుకూరల హార్వెస్ట్ ఎక్కువ వచ్చింది రెండు సంపింగ్ పూలు వచ్చాయండి కొద్ది కరివేపాకు వచ్చింది దొండకాయలు రెండు బీరకాయలు వంకాయలు ఇగో చూడండి వంకాయలు ఎన్ని వచ్చాయో చోడెళ్ళు గంటెళ్ళు మా పిల్లలకు చిబెడదామని ఎల్లు తీసినానండి అల్కి గింజలు తీసి చిబెడతాను గింజలు అలగొత్తి అనేసి ఈ రెడ్ బర్వటి అన్నాను కదండి इंक चूँगी एंत पड़ो नैन इतना अलाग चट कैंडा अंदे इंक चूँ एंत पड़ो चला पड़वे बरवाटील इंका कहते इंकनामो चला बरवाटील इंको ये कलर पचगंत इध मुद्रे इतना चटनी अलागनी एंडपेटा इंक चूँ
ముందు ఎన్ని కాయలు తీసానండి కాయలన్నీ తీసి అందరూ అడిగారు ఈమని నేను హార్వెస్ట్ చేతడల్ల మాకు కావాలన్న ఎంత ఇద్దాం అనేసి అన్నీ ఏరేసి భద్రం పెట్టాను గుప్పిళ్ళగా అవి ఎలక వచ్చి ఎప్పుడు తినేసిందో తినేసింది తొక్కలంగా ఉండిచ్చింది పెక్కలాగా వల్లేసి ఎలగెలగ ఒక చెట్టే నాటింది ఒక గింజ ఎక్కడ పడ్డదో మరి ఆ గింజ నాటి ఈ కాయలు వచ్చిన తర్వాత నాకు తెలిసింది రెడ్డ బరవటి అని అమ్మయ్య దొరికింది అనుకున్నాను ఇది డాకరా బజార్ ఎట్టారు కదండి ఇక్కడ ఏఈ గ్రౌండ్లే అప్పుడు కొన్నాను ఈ ప్యాకెట్ విజయవాడ నుంచి పెట్టిందండి మేడం తెచ్చి ప్రతి సంవత్సరం అమ్ముతుంది ఆవిడ దగ్గర కొన్నాను రెడ్డ మొక్కజొన్నని రెడ్డ బరవటిని మన మొక్కజొన్నలు హార్వెస్ట్ చేసినాను కదండి అయ్యి ఇవి ఒకసారి తీసుకుండి మనకి ఒక గింజ ఉంది చాలు ఒక గింజ పెట్టి రెండు మూడు ఇళ్ళు వస్తాయి బోల్ గింజలు అయిపోతాయి ఇయ్యి ఈ పాలు ఎవరన్నా అడిగితే ఒకటి రెండు ఇస్తాను అలాగే ఇది ఉత్తరాయణ కూర అండి చెప్పాను కదా ఉత్తరాయణ కూర హార్వెస్ట్ ఎత్తాను అనేసి ఇది ఉత్తరాయణ కూర నల్లరికాడ తీద్దాం అనుకున్నాను కానీ రేపు ఎప్పుడో రేపు ఎల్లుండి తీస్తానండి ఇప్పుడు అది చూపించలేదు ఎక్కువైపోయి ఇయ్యే ఎక్కువైపోయి మరి అన్నీ ఓడిపోతాయి కదా ఈ ఉత్తరాయణ కూర ఇదిగో రెడ్దే రెడ్ తోటకూర ఇంకా ఉందండి తోటకూర అది లోపల సీదరగా ఉంది బాగా ఎక్కువగా బాగా గుబ్బూరికి వచ్చేసింది నాకు కావలేదు తీయడానికి కొద్దిగా కోసాను మీకు తీయడానికి టబన్ ఉంది అది మళ్ళీ కూర ఉన్నాడు మీకు చూపెడతాను ఇదంతా మా అమ్మల తోటకూరే పెరుగు తోటకూర మా అమ్మల తోటకూర ఇంకో చూడండి తెల్ల తోటకూర ఇది చాలా నవ్వులాగా ఉంటుంది అందుకే సగానికి కోసినాను ఇవాళ పిల్లలు వస్తాయి గింజలు వచ్చినాయి అనుకో ఈ ఇత్తనాలు దాత్తాను ఇది ఇవన్నీ మొదలకి ఎప్పుడు వచ్చినాయనండి తోటకూర ఇవి ఈ పీకెత్తాను చెంతే నేను నారేది గింజలు అది వేయలేదండి మొక్కల్లో నాటినాయి అందుకే ఆ మొక్కలు అరమెత్తనాయి కదా సీదరగా ఉందని అన్నీ తీసి కట్ చేసాను ఇవాళ మొదలకి లాగేస్తాను రేపు ఎప్పుడు ఇది పనగంటుకోరండి ఇదిగో రెండే రెండు రబ్బలు చిన్న రబ్బలు రెండు రబ్బలు వేసాను ఇగలగొచ్చింది ఇది తింటే కొళ్ళుకి చాలా మంచిదంటండి పనగంటుకూర చాలా మంచిదంట పప్పులు వేసుకోవచ్చు మన ఉత్తుకూర వండుకోవచ్చు చాలా మంచిదంటండి కొళ్ళు బాగా కనపడతాయి అంట కొళ్ళే పొరలున్నా ఏమున్నా ఇది ఔషధ గుణాలు ఉండేది అని అంటండి ఇది ఇది ఒకటి ఈ ఉత్తరాయణ కూర ఒకటి ఉత్తరాయణ కూర ఎవరో చెప్పలేదు కానీ మా అమ్మ చిన్నప్పుడు మాకు ఏపేసి బాగా పెట్టిదండి ఆ కూర చాలా మంచిదండి పొరటాలప్పుడు కూడా తింటే మంచిదే మా అమ్మ పెట్టింది పొరటాలప్పుడు ఎల్లుల్లిపాయలు గుడ్లు అన్నీ వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి అది ఉత్తరాయణ కూర ఆ ఉత్తరాయణ కూర వండేటప్పుడు మళ్ళీ మీకు చూపెడతాను నేను ఎలా వండుతున్నాను అది కుకింగ్ లాట్ నడికేనండి ఉత్తరాయణ కూర ఇదిగో చూడండి ఇది నేను కావాలనే నారేసి నాటేసినానండి మన తోటలే తాజా ఉంటుంది ఈ ఆకులన్నీ నేరేసి మళ్ళీ మీకు కూర ఉండి చూపెడతాను నేను చూశారు కదా ఈ గంటెళ్ళు వచ్చాయి సంపింగ్ పూలు నాలుగైదో వచ్చినాయి రెండు రాళ్ళు పనియండి రెండు గణపతి దగ్గర పెట్టాను రెండు మా దర్గ దగ్గర పెట్టాను ఇంకొకటి రెండు వచ్చాయి చూశారు కదా ఈ పాలైతే ఇది కరివేపాకు నేను ఎక్కువ వెళ్ళలేదండి కొంచెం ఇరిశాను ఇక్కడ ఇలా ఇరుచుకుంటే మళ్ళీ పిల్లలు వస్తాను అందుకు ఇరిశాను దండకాయలు ఇంకా ఉండిపోయి చట్నీ సీకడైపోయింది కదా అనేసి ఇంకా ఆరలేదు ఈ మళ్ళీ మా పచ్చడి చేస్తానండి ఈ నువ్వు పప్పు వేసి పచ్చడి చేస్తాను బాగుంటుంది కూర అయితే మేము చిన్నసార్లు తిన్నాం కానీ నువ్వు పప్పు పచ్చడి మాకు ఇష్టం బాగా నువ్వు పప్పు వేసి సరళ పొరుగులు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత సున్నాయో దొండకాయలు పెద్ద దొండకాయలు మన చెట్టి పండించుకుని తింటే చాలా మంచిదండి మనకు ఆరోగ్యం ఉంటుంది ఇలాంటి తింటే మందులేసి పండించుకోరు కదా మన సొంతంగా పండించుకుని చాలా యాపీ మన ఆరోగ్యం బాగుంటుంది బీపీ షుగర్ ఏమి రావు ఇలాంటి తింటే న్యాచురల్ పంట చూశారు కదా హార్వెస్ట్ ఎప్పుడు వచ్చినా ఎంత ఎక్కువ వస్తుందండి ఈసారి బీరకాయలు రాలేదు మనకి బీరకాయలు లేవు తర్వాత ఇంకేంటి బరవట్టలు కొంచెం వచ్చాయి బీరకాయలు ఇదే పోసారండి మన పాజిలెట్టను కదా పీకేసిన తర్వాత ఇదిగో పొట్టు బీరకాయలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ పోత వస్తుంది ఈ పుంజలు అవి ఉన్నాయి మళ్ళీసారికి హార్వెస్ట్కి వస్తాయేమో ఒక వారం రోజులు పడుతుంది చిన్న చిన్న పుంజలు ఉన్నాయి
అప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేస్తాడు మీకు చిబడతాను మళ్ళీ సార్ హార్వెస్ట్కి ములంకాళ్ళు అయ్యి ఉంతేమో ఒక పది రోజులు పడుతుంది చిన్న ములంకాళ్ళు దిగినాయి ఇప్పుడు మళ్ళీ మీకు చిబడతానా గోంగూర అది ఉందండి గోంగూర ఆరలేదు అన్ని ఏరో సేంజ్ చేసుకుంటాం మరి మన తోటలో ఉండేది కొంచెం కొంచెం ఏరవచ్చు అనేసి ఆరలేదు ఒక ఇంత గోంగూర అయిపోద్దా అది గోంగూర కూడా ఏరేటప్పుడు మళ్ళీ మీకు చిబడతాను నేను చూశారు కదా హార్వెస్ట్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నానండి బాగుందండి తాజా తాజా ఆకుకూరలు చాలా పెస్సగా ఉందండి అయితే మనం పైప్ కింద ఇలా కడిగేసుకొని కోసుకోవచ్చు పొయ్యి మీద పెడితే ఎండలో కరిగిపోద్దండి అలాగ ఉంత తోటకూర చాలా బాగుంటుంది తోటకూర మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే ఎక్కువ లైక్లు ఇవ్వండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనుండి గంట సింబల్ కొట్టండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ఆ వీడియో వస్తుందా మీరు ఎక్కువగా లైకులు ఇస్తే మీ లైకులు నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చిన లైకులు నేను జాగ్రత్త దాచుకుంటానా మీరు ఎక్కువ చూస్తున్నారా బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారా ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మీకు మళ్ళీ మంచి మంచి వీడియోలు తీసి నేను ఏటేటేస్తుందో నెల పండిస్తున్నానో మీకు చూపెట్టి నేను వీడియోలు తీసి మీకు పెడతాను మీరు కూడా అలాగే చేసుకుందరు కానీ మాకు చిన్నదైనా మా ఇంటికి సరిపడగా నేను పండించుకుంటున్నానండి మేమైతే రైతు బజార్ని తెచ్చుకోవడం తక్కువ మాదైతే జాగా తక్కువ అండి ఎక్కువ అయ్యేలాంత ఇంకెక్కువ పండించుకుందాం ఉండి జాగలేనే మనం పండించుకుంటున్నాం మాకు ఎక్కువ లేదమ్మా మొక్కలు వేసుకోవడానికి మాకు ఖాళీ లేదమ్మా అని అనుకోవద్దండి చిన్న దాంట్లో చక్కగా పండించుకోవచ్చు కుండీల్లో చిన్న చిన్న కుండీలు వేసుకొని మన కిచెన్ ఎక్స్ట్రా అది ఉంటుంది కదండి అది వేసి పండించుకోవచ్చు మన గత్తం కూడా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకర్లేదు ఎందుకు అనవసరం పారేసుకుంటాం కదండి ఆ కిచెన్ వేస్టే ఎంతో బలం మొక్కలకే ఒకసారి అంత మట్టి తెచ్చేసుకున్నాం అంతే బోల్డ్ అంత కంపోస్ట్ అయిపోతుంది అది మాది ఎక్కువ కాదండి మీకు ఇన్ని కాయగూరలు చూశారు కదా చాలా వీడియోలు మీరు కామెంట్లు కూడా పెడుతున్నారు నేను ఎన్ని వీడియోలు ఎంత హార్వెస్ట్ చేస్తున్నానో ఈ వీడియో నచ్చినట్టు ఇంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్క నుండి గంట సమలు టంగన్ కొట్టండి నేను ఏ వీడియో మీరు ఎప్పుడు పెట్టినా మీకు అప్పుడు వస్తుందండి చూదురు నేను ఏది హార్వెస్ట్ చేస్తున్నానో ప్లీజ్ అండి మీరు మళ్ళీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సమలు కొట్టండి మీకు నచ్చినట్టుంటే కామెంట్ అట్టండి బాగుంటే బాగుందని అట్టండి బాలపోతే బాలేదని అట్టండి మళ్ళీ వీడియోకి మేము ముందుకు వస్తానా బాయ్ అండి.